నమస్తే అండి, నేను సూర్యకుమారిని. బాగున్నారంతని. నమస్కార్ జీ, కైసే ఆప్ సబ్. ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి, చూడండి. ఈ బ్రేక్ఫాస్ట్ నేను ఇంట్లో తయారు చేసుకుంటున్నప్పుడు అనిపించింది, మీకు కూడా దీన్ని చూపిస్తే మీరు కూడా చేసుకుంటారు కదా అని, తెలియని వాళ్ళ కోసం అని చెప్పి నేను చూపిస్తున్నాను. చూడండి, ఇది ఎగ్ ఊతప్పం అండి. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. దేఖ్ లీజియే, అవి ఎగ్ ఊతప్పం కహతా హై ఉస్కో ఓ కైసా బనానా హై ఆప్కో మే దిఖాతి హూ, దేఖ్ లీజియే. నేను మధ్యలోని కొంచెం హిందీ చెప్తున్నానండి, కొందరు హిందీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అడుగుతున్నారు, అందుకోసం నేను మధ్య మధ్యలో కొంచెం హిందీ మాటలు కూడా నేను చెప్తున్నాను. ప్లీజ్ బోర్ అనుకోకుండా వినండి. ఇది మనకి ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ ఉంటే మనం ఇంట్లోనండి మామూలుగా దోశలు వేసుకుంటాం, ఇడ్లీలు వేసుకుంటాం, లేదా ఇడ్లీ పిండిని మనం ఊతప్పం కింద వేసుకుంటాం, లేదా ఇంకా మనం పునుగుల కింద కూడా వేసుకుంటాము. కాబట్టి ఇప్పుడు నేను ఎగ్ ఊతప్పం కింద నేను ఇంట్లో తయారు చేసుకుంటూ అది ఎలాగో మీకు చెప్తున్నాను. చూడండి, ఎగ్ ఊతప్పం కహతా హై ఓ ఇడ్లీ జో మెటీరియల్ అవుతాయి ఉస్సే బనాతా హై ఓ కైసా బనారో దేఖ్ లీజియే. గ్యాస్ కా ఉపర్ కడాయి రఖా హై, పొయ్యి వెలిగించుకునండి. మనం కడాయి పెట్టాను. ఇప్పుడు ఈ కడాయి వేడెక్కే లోపల మనం ఒక ఎగ్ తీసుకునండి. చూసారా, అదిగో ఎగ్, కటోరీలో కొట్టేసుకుని ఉంచుకోవాలి. ఎగ్ లేకే ఉస్కో ఫాడ్కే ఎగ్ కటోరీ మే డాల్నా హై, దేఖ్ లీజియే విస్తారా కర్కే. ఇస్కా ఇస్మే క్యా మిలానా హై, హల్దీ మిలానా హై, తోడాసా పసుపండి, కొంచెం సాల్ట్ అండి, నమక్ డాలరు, అదిగోండి రెడ్ చిల్లీ పౌడర్, కారం వేసానండి, కొంచెం మిరియాల పౌడర్ వేసానండి. మిరియాల పౌడర్ వేసుకున్నాము, కాళీ మిర్చి పౌడర్ డాల్దియా, సబ్ అచ్చస్తే మిలానా హై, బీట్నా హై, ప్యాజ్, కడిపత్తా, మిర్చి, అదరక్, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం అండి కట్ చేసి ఉంచుకున్నాను. చూసారా, అలా శుభ్రంగా కలిపేసుకోవాలి. కడాయి గరం అవగా వేడెక్కిపోయిందండి మూకుడి ప్యాన్, దాంట్లోని ఒక రెండు స్పూన్లకి ఆయిల్ వేసుకున్నాను. 2-3 స్పూన్స్ ఆయిల్ డాల్ సక్తే ఉస్మే ఆప్కో చాయే తవర్త్ కూడా డాల్ సక్తే మేము కమ్ ఆయిల్ డాల్తాము. నేను తక్కువ ఆయిల్ వేసుకుంటానండి. ఇది ఇడ్లీ పిండి అండి. ఏ ఇడ్లీ బనానే వల్ల ఆటా హాయ్, సేమ్ బిల్కుల్ ఇడ్లీ ఆటా హాయ్. వీసీ కోమేనే తోడాసా పానీ మిలా అయితే ఇడ్లీ జైసా ఇడ్లీ బనానే అయితే తోడాసా ఇస్తే టైట్ ఉన్న చాయి, కొంచెం టైట్గా ఉండాలి ఇడ్లీ చేయడానికి. ఇదిగోండి ఇప్పుడు ఈ ముగ్గుల్లోని తేల్ గరం కన్నేకే బాద్ ఇస్మే ఆటా డాల్నా ఇడ్లీ కా, జో ఇడ్లీ బనాతే నా వై ఆటా డాల్నా హే. ఇడ్లీ పిండండి అలా ఒక రెండు గరిటలు వేసి కొంచెం స్ప్రెడ్ చేయాలి, మరి ఎక్కువ పలచగా పామద్దు. ఇది దోశల పిండి కాదు కదా, ముక్కలైపోద్ది మనం పలచగా పామేస్తేనే. ఏ ఇడ్లీ కా ఆటా అయినా ఇసులియే జాదా స్ప్రెడ్ నై కన్నా హై, నైతో టూటా పూటా హోజాతా హై. అవి ఇస్మే పహలే తోడాసా జీరా డాల్నా హై, కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. అదిగోండి జీలకర్ర వేస్తున్నాను, చాలా టేస్ట్గా ఉంటుందండి, చేసి చూడండి. సింపుల్, మన ఇంట్లో ఇడ్లీ పిండి ఉండనే ఉంటుంది కదా మనందరికీ ఇంట్లో. ఇదిగోండి ఇప్పుడు నేను దీంట్లోని ఎగ్ కొట్టేసి ఉంచాం కదా, ఆ ఎగ్ వేస్తున్నాను. అదిగో ఇస్మే ఎగ్ డాలరం పహలే జైసాంలో బీట్కే రక్కాతనే ఎగ్ ఇస్మే డాల్కే. గ్యాస్కో నీచే మీడియం మే రక్నా హై, అవి ఇస్కా ఊపర్ ప్యాజ్ డాల్నా హై, మిర్చి డాల్నా హై, అదరక్ డాల్నా హై, కడీపత్ర డాల్నా హై. ఇదిగోండి దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ పైన వేసేస్తున్నాను. మీకు ఇంకా కావాలి అనుకుంటే క్యారెట్టు, తర్వాత షిమ్లా మిర్చ్, క్యాబేజీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఆ పైన వేసుకోవచ్చండి. అప్పుకు అవర్ చాయ్యేత్తు గాజర్ డాల్ సక్తే, క్యాబేజ్ డాల్ సక్తే, షిమ్లా మిర్చి డాల్ సక్తే, చోటా చోటా పీసెస్ కాటకే ఉస్కా ఊపర్ ఐసా డాల్ సక్తాయి. ఇస్కా ఊపర్ అవర్ తోడాసా చీజ్, ఇస్కా ఊపర్ చీజ్ బి డాల్ సక్తాయి.
దీనిపైన అండి మనము ఇప్పుడు ఇలా నేను తయారు చేసుకుంటున్నాను. మీకు నేను చెప్తున్నాను, చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసిన క్యారెట్ ముక్కలు, షిమ్లా మిర్చి ముక్కలు, క్యాబేజ్ ముక్కలు పైన అలా స్ప్రెడ్ చేసేసి దానిపైన అండి చీజ్ వేసుకుని కూడా కాల్చుకోవచ్చు. చాలా అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ఎవరైనా యంగ్స్టర్స్ అలా చేసుకోవచ్చు. మాకైతే అవన్నీ అంత నచ్చవు కాబట్టి మేము చేసుకోవట్లేదు, మీకు చెప్తున్నాను చూడండి. ఇంతేనండి, సిమ్లో పెట్టుకుని చక్కగా మనం సిమ్లో పెట్టుకుంటే దోరగా వేగిపోతుంది. ఏ గ్యాస్ కో మీడియమే రక్కినాయి, మీడియమే రక్కి ఐసా డక్కన్ రక్కి థోడా టైం చూడనే కా ఫిర్ బాద్ మే థోడా హిలా ఆప్కో చాయే తో దోసే కా ఆటా మే భీ బనా సక్తా హై. దోసే కా ఆటా సే బనానే సే ఇస్ తరహ పూరా ఊపర్ డాల్నే కా బాద్ దోసే కో పలట్నే నహీ పలట్నా హై. అభి ఇస్కో మే పలట్ కే రక్ దిఖాతే హూ దేఖ్ లీజియే. ఇదిగోనండి మనం ఇప్పుడు దోశల పిండి అయితే మనం అన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ వేసుకుని దోశను ఇంకా తిరగవేయకుండా రౌండ్ కింద చుట్టేసుకుని తీసేసుకోవాలి. ఊతప్పం అయితే అండి తిరగేసుకోవాలి. కొంచెం ఎక్కడైనా పచ్చి ఉంటుంది కదా, చూసారా ఎంత బాగా వేగిందని ఎర్రగానే. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎగ్తోటి. మరి ఇంకా కావాలంటే వెజిటేబుల్స్ చీజ్ వేసుకుని చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి ఎగ్ ఊతప్పం అండి. తప్పకుండా మీరు తయారు చేసుకుని తిని చూడండి, నాకు చెప్పండి కొంచెం. ఆ బనాకే దేఖ్ లీజియే, బహుత్ హీ టేస్ట్ ఆతా హై. మీరు కభీ థోడా కామెంట్స్ మే బతా దీజియే. ఎగ్ ఊతప్పం కైతా ఇస్కో దేఖ్ లీజియే బనాకే. చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. యేసయ్యా మీ దయా కనికరం చెప్పిన ఈ రోజున మేమందరము క్షేమంగా ఉన్నాం ప్రభు. మీకు వందనాలు స్తుతులు. ముఖ్యంగా మరలా ఇప్పుడు వేరే వేరే వేరియంట్లు రూపంలో వస్తుందని చెప్పి అంటున్నారు ప్రభు. ఎక్కడ ఎవరికి ఇంక రానివ్వద్దు ఇలాంటి అనారోగ్యాలు ఏవి కూడా భారతదేశంలోనికి ఎంటర్ కానివ్వద్దు. అది ఎక్కడుందో అక్కడే దాన్ని సమూల నాశనం చేసేయండి. ఇంక ఏ దేశానికి కూడా స్ప్రెడ్ కానివ్వద్దు ప్రభు. క్షేమాన్ని భద్రతను దయచేయండి. మా రాష్ట్ర మా దేశ ప్రపంచాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము. మరి మా సబ్స్క్రైబర్స్ని, మా వ్యూవర్స్ని, మా ప్రియులైన వారందరినీ మీరు భద్రపరచుకోండి. నా బిడ్డలను భద్రపరచుకోమని నజరేడి యేసు నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి చెప్తున్నానండి, దోశల పిండితో కూడా మనం ఇలా చేసుకోవచ్చు. దోశల పిండి రేకు మీద వేసేసుకుని నూనె వేసి దోశను స్ప్రెడ్ చేసేసి దానిపైన ఆమ్లెట్ వేసేసుకుని ఆ పైన అండి అన్ని రకాల కాయగూర ముక్కలు మీకు కావాలనుకుంటే, లేదంటే ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోండి. మరి కాయగూర ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. చీజ్ వేసుకోండి, నీ కింద సిమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత అండి దాన్ని ఇలా రౌండ్ కింద చుట్టుకుని తీసేసుకోండి. తిరగవేయనక్కర్లేదు. దోశ కదా పిండి మనకి ఎక్కువ పట్టదు, పల్చగా ఉంటుంది అన్నమాట. ఇది ఇప్పుడు ఊతప్పం అయితే మనకి దల్సర్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా తిరగవేసుకోవడం వల్ల బాగా కాలుతుందండి. ఇంతేనండి, ఇప్పుడు దోశకెళ్ళేమే బతారు ఇవో పతలా రాతైనా దోశ ఉస్కో ఊపర్ సారే సబ్జియా డాల్కే గ్యాస్ కో సిమ్మే రక్కే అచ్చాసే ఉస్కో గర మతలబ్ ఏ జిస్ తర ఐసా మే వైసా బనాకే దిఖారే వైసే దోశా కా ఆటా మే భీ ఐసా దోశా కా ఆటా స్ప్రెడ్ కర్కే దోశా జైసా ఉస్కా ఊపర్ ఆమ్లెట్ భీ డాల్కే సబ్జియా సబ్ డాల్కే చీజ్ సబ్ డాల్కే గ్యాస్ కో సిమ్ మే రక్కే ఆప్ అచ్చా సే ఉస్కో ఫ్రై కన్నా హై ఉస్కో నహీ పలట్నా హై ఐసా హై నికాల్నే కా మగర్ యే జో ఉతప్పం హై ఉస్కో థోడా ఐసా పలట్కే పాంచ్ మినిట్ రక్కే తబ్ నికాల్నే కా. అదిగోండి తయారైపోయింది, మీరు కూడా తయారు చేసుకోండి. చాలా సింపుల్. అది మనం ఈవినింగ్ స్నాక్స్ కింద తినచ్చు, లేదా పిల్లలకైనా ఉదయం మనం బాక్సులో తయారు చేసి పెట్టచ్చు. చక్కగా ఉంటుందండి. ఒక్కసారి మనం ఇడ్లీకి పప్పు తయారు చేసుకోవాలనుకుంటే అండి, ఒకే టైంలో మనము ఆ పప్పుని మనం మిక్సీ వేసేసుకుని ఉంచుకున్న తర్వాత దాన్ని దోశల పిండి కింద కొంత, ఇడ్లీ పిండి కింద కొంత, మరలా దిబ్బ రొట్టె అంటే తెలుసా మీకు, తెలిసే ఉంటుంది. అలాగ కూడా మనం ఒక కొంత అది కూడా కలుపుకొని ఉంచుకోవచ్చండి. దాన్నే మరలా ఇడ్లీ పిండిని కొంచెం టైట్గా కలుపుకుని దాంట్లో పునుగుల కింద వేసుకోవచ్చు. ఈ రకంగా ఇన్ని రకాలుగా మనం ఒకసారి మనం మినప్పప్పు నానబెట్టుకుంటే ఇన్ని రకాల టిఫిన్స్ కోసం కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చండి. కాబట్టి దెబ్బ రొట్టి కొలతలు వేరుంటాయి, బియ్య పిండి మినప్పప్పుని. ఈ రకంగా ఇన్ని ఒక్కసారి మనం మినప్పప్పు నానబెట్టుకుని ఇన్ని రకాల టిఫిన్స్కి ప్లాన్ చేసుకోవచ్చు. 4-5 రోజులు మనం ఈ రకంగా మార్చి మార్చి చేసుకోవచ్చండి.
సరే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.